ఇది ఒక పెద్ద విమర్శ అనమాట. 24 గంటలు మాట్లాడితే మొత్తం నేనేదో డబ్బులు లేకుండా చేసేయను అని మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్. గడిచిన 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 11% గ్రోత్ రేట్, 2 అంకెల అభివృద్ధి, హయ్యెస్ట్ అభివృద్ధి. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ విషయం ఇటు గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరిగితే ఇచ్చేవాడు 10 రూపాయలు అప్పు కూడా ఇస్తాడు, ఎందుకంటే తిరిగి కడతావనే నమ్మకంతో. మీకేమైంది? ఎస్బీఐ అడిగారు, మీకు డబ్బులు అడుగుతున్నారు, ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఎట్లా తిరిగి కడతారు? వరల్డ్ బ్యాంక్ ఇచ్చే డబ్బులు క్యాన్సిల్ చేసుకున్నారు, ఏషియన్ బ్యాంక్ క్యాన్సిల్ చేసుకున్నారు. మీకు రేటింగ్ అంతా పడిపోయే పరిస్థితికి వచ్చింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ రెవెన్యూస్ గణనీయంగా పడిపోయినాయి. దెర్ ఇస్ నో ఎకనామిక్ యాక్టివిటీ. శాండ్ లేదు. కన్స్ట్రక్షన్ ఎక్కడుంది? కన్స్ట్రక్షన్ ఉంటే, శాండ్ ఉంటే సిమెంట్ అమ్ముతారు, స్టీల్ అమ్ముతారు, పనులు వస్తాయి. పనులు వస్తే జిఎస్టీ కడతారు, అనేక విధాలుగా ఎకానమీలో ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, పర్చేసింగ్ కెపాసిటీ వస్తుంది. కుప్పగూలు చేశారు. అదే సమయంలో 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అమరావతి, 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అమరావతిలో ఇస్తే మొత్తం మీరు ఏం చేశారు? బంగారు గుడ్డు పెట్టే బాతుని చంపేశారు. మీకు ఏ కోపమైనా ఉండొచ్చు, డబ్బులు ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇలాంటి పోలవరం లిటిగేషన్లు పడేశారు. ఇంతవరకు 1 రూపాయి పని చేయకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి? అభివృద్ధి జరగకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇండస్ట్రియలిస్ట్ని టెర్రరైజ్ చేశారు, కాంట్రాక్టర్ని టెర్రరైజ్ చేశారు. ఇష్టానుసారంగా దోపిడీకి వచ్చి ఆ దోపిడీ బయటపడుతుందనే ఉద్దేశంతో 938 జీవో తీసుకొచ్చి నియంత్రణ చేస్తారా? మీరే పెట్టుకోండి ఒకరిని, ఒక ఆఫీసులో, ఈనాడు ఆఫీసులో ఒకరిని, జ్యోతి ఆఫీసులో ఒకరు, టీవీల్లో పెట్టుకొని మీకేం కావాలో మీ భజన చేయించండి. అప్పుడు విలేకరు కూడా అవసరంలా, సరిపోతుంది. తమాషా వద్దు. చాలామందిని చూసాం, చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు తప్ప ఎప్పుడూ ఇలాంటి చేసిన వాళ్ళు ఎవరు కూడా మనుగడ సాధించలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.